అంతకుముందు అదే వారంలో హైదరాబాద్కు వచ్చిన్నారు. అమ్మ అమ్మకి హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఉంది చెకప్ కోసం. సో అమ్మ నాన్న ఇద్దరు కలిసి హైదరాబాద్కు వచ్చారు. మండే వచ్చి ట్యూస్డే అంతా ఇక్కడే ఉన్నాడు. సో ట్యూస్డే నైట్ వెళ్ళిపోయారు. సో అప్పుడు నాన్న నా కూతురు కూడా ఏదో హెల్ప్ అవసరమైంటే నా ఆఫీసెస్ తీసుకెళ్ళి కొంచెం ఏదో పని ఉంటే చేసుకొని సో ఆ రోజు మాట్లాడాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫోన్లో మీతో ఏం మాట్లాడలేదు? ఫోన్లో నేను కొంచెం తక్కువే నాన్నతో మాట్లాడటం. కానీ మీకు నాన్న చనిపోయారు అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? ఆ రోజు ప్రొద్దున 10:30 మార్నింగ్ ప్రొద్దున్నే లేచి పనులు చేసుకుంటున్నాం. అప్పటికే పిల్లలు బయటికి వెళ్ళారు ట్యూషన్లకు ఆర్ ఎక్సర్సైజ్కి. ఊరికే ఇంట్లో ఉన్నాము. అప్పుడు ఫోన్ వచ్చింది, రాజశేఖర్కి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఏదో టెన్షన్గా మాట్లాడుతున్నాడు. ఏమైందా అని చూస్తున్నాను, బికాస్ నేను పక్కనే నిల్చున్నాను. ఫోన్ అయిపోయాక పెట్టేసి చెప్పారు ఇట్లా, నాన్న మనకు లేరు అని. నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నాడని చెప్పి. ఏదైనా తప్పు విన్నానా, ఏం జరుగుతుంది? జస్ట్ డిడ్ మేక్ సెన్స్. పొరపాటు ఏమైనా అయ్యిందా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని మళ్ళీ అడిగాను. నాన్న లేరు అని మళ్ళీ చెప్పారు. ఆ ఫోన్ చేసింది ఎవరు? కృష్ణారెడ్డి ఫోన్ చేశారు. అది ఫోన్ అయిపోగానే అమ్మ చూసింది. ఏమై అమ్మ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి ఏమై అమ్మకు తెలిసి ఏమో అయ్యిందని చెప్పి మా దగ్గరకు వచ్చింది. అప్పుడు నాకు అమ్మకి ఏమి చెప్పే ధైర్యం కూడా లేదు. ఏం లేదులే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాను. సో అంతలో అమ్మకి ఏదో అనుమానం వచ్చి అమ్మ కూడా కృష్ణారెడ్డితో మాట్లాడింది. అదే విషయం అమ్మకు కృష్ణారెడ్డి చెప్పాడు. అది రియలైజ్ అయ్యి నేను మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ కొంచెం ఓదార్పు ఇచ్చి దెన్ వి స్టార్టెడ్ గెటింగ్ రెడీ టు గో టు పులివెందుల. కానీ ఆ సమయంలో మీకు హత్య జరిగిన విషయం తెలిసిందా, గుండెపోటుతో చనిపోయారన్న విషయం మాత్రమే తెలిసిందా? ఆ సమయంలో మాకు ఊరికి చనిపోయాడు అని తెలుసు, అంతకంటే ఏమీ తెలియదు. చనిపోయాడు. కారణాలు మీరు దాన్ని అడగలేదు? బ్లడ్ ఉంది, చనిపోయాడు అంతే. ఆ పొజిషన్లో వి జస్ట్ కుడ్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వి జస్ట్ ఇంకా పోవాలి. బీయింగ్ ఏ డాక్టర్, అక్కడ బ్లడ్ ఉంది, చనిపోయాడు అంటే మీకు అనుమానం రాలేదా? కొంచెం వామిటింగ్ అయి ఉండొచ్చు అన్నట్లుగా చెప్పారు. సో ఎందుకు అయి ఉంటుంది అని అనుమానం అయితే వచ్చింది. బట్ ప్రయారిటీ ఆ టైంలో నాకు పోవాలి, ఏమేం వెంటనే పోయి కనుక్కోవాలి. దట్ ఐ జస్ట్ హ్యాడ్ టు బీ దేర్. సో మై మైండ్ వాస్ వర్కింగ్ లైక్ లెట్స్ గో అని రెడీ అవ్వడం. అమ్మ అమ్మ ఎట్లా ఉంది, అమ్మని రెడీ తీసుకొని పోవాలి. దట్స్ ఆల్ ఐ థాట్ అబౌట్. ఇంకా నాన్నని చంపుతారని ఎందుకు అనుకుంటామండి? ఇట్ జస్ట్ దట్ వాస్ ఫస్ట్ ఇట్ డెంట్ స్ట్రైక్ మీ. నో. ఎవరెవరు ఉంటారు ఇంట్లో నాన్నతో ఉండేవాళ్ళు? ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? నాన్న మామూలుగా అమ్మ నాన్న ఉంటారు. అమ్మకి ఈ మధ్య బాగాలేక ఉండడం మూలన తరచు వస్తూ పోతూ ఉంటుంది, నా దగ్గర ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. ప్రొద్దున్నే వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతారు. యూజువల్గా వంట చేసి ఇల్లు క్లీన్ చేసి నాన్న ఎట్లాగో దినమంతా బయటనే తిరుగుతుంటారు. ఇంట్లో ఇప్పుడు పొద్దున్న లేచి రెడీ అయ్యి బయటకు పోతే మళ్ళీ రాత్రి వరకు పెద్దగా రాడు. నైట్ టైం యూజువల్గా బయట ఒకరు పడుకొని ఉంటారు. నాన్నకి ఎప్పుడు తనని ఎవరైనా ఏమైనా చేస్తాడు అని ఎప్పుడు అనుకోడు. ఎప్పుడు సెక్యూరిటీ అవసరము అన్న ఐడియా నాన్నకైతే ఎప్పుడు లేదు. ఎందుకంటే నాన్నని ఎందుకు ఎవరు ఏమైనా చేస్తారు అసలు? అట్లా చేయాలని ఎందుకు అనిపిస్తుంది? సో
హీ నెవర్ థాట్ హీ సెట్ హీ హ్యాస్ అ డేంజర్ టు హిస్ లైఫ్ అండ్ నెవర్ ఈవెన్ బిలీవ్ దట్ హీ నీడ్స్ అ సెక్యూరిటీ ఆల్సో. సో హీ లివ్డ్ నార్మల్ సింపుల్ మ్యాన్స్ లైఫ్ లిటరలీ. ఆయనకి పక్కన 10 మంది చుట్టూ ఉండాలని అనుకునే మనస్తత్వము కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు సాయంత్రము ఎవరో ఒకరు టేబుల్ మీద తిండి పెట్టిపోతే నానెప్పి తినేసి ప్లేట్ పక్కన పెట్టేసి తలుపు వేసుకుని పోయి పడుకుంటాడు. అది ఆయన మనస్తత్వం. పక్కన ఎవరో సర్వ్ చేయాలి అని కూడా పెద్దగా ఆలోచించే మనిషి కాదు. నార్మల్ సింపుల్ పర్సన్. అంత ఐ మీన్ మీరందరూ అనుకుంటారు ఆయన పెద్ద పాలిటీషియన్ అని, బట్ హీస్ ఆల్సో నార్మల్ సింపుల్ పర్సన్ టు మీ. అమ్మ యూజువల్గా మానిటర్ చేస్తుంటుంది, అమ్మ లేకపోయినా కూడా మేక్ షూర్ దట్ ఇంట్లో థింగ్స్ ఫుడ్ ఉంది ఆర్ పనులు ఉన్నారు అవన్నీ చూసుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఏమైంది, బయట మామూలుగా ఉండే మనిషి కూడా వేరే పని మీద పర్సనల్ పని మీద రిక్వెస్ట్ పెట్టుకొని బయటకు వెళ్ళాడు 2 రోజులు కని. సో ఆ మనిషి కూడా లేడు. అది కూడా ఆయన చెప్పిన డేట్స్ ప్రకారం కాదు, మేము చెప్పిన డేట్స్ ప్రకారం ఆయన పోయాడు. ఎవరా వ్యక్తి? ఇంట్లో ఒక మనిషి ఉంటారులేండి, ఆ మనిషి ఏదో పని ఉన్నింది పోవాల్సింది ఉంది, ఆయన కూడా లేడు ఆ రోజు. బయట ఇంకొక వాచ్మెన్ లాగా ఒక ఆయన అయితే పడుకొని ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ ఆయన కూడా ఏం వినపడలేదు ఇంట్లో పలు ఏం జరిగిందో. మీరు ఎందుకు వెళ్ళేంత వరకు పోస్ట్ మార్టం చేయవద్దు అని అక్కడ వాళ్ళని మీరు అడిగారు? మేము ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి దారిలో పోతుండగా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదో అనుమానం వ్యక్తం అయితే వచ్చింది. తర్వాత ఫొటోస్ చూసాను. దెన్ వన్స్ ఐ రియలైజ్డ్ ఇట్ ఇస్ నాట్ అ న్యాచురల్ డెత్, ఇది న్యాచురల్ డెత్ కాదు, ఏదో ఏమో చేశారు అని వచ్చాక అప్పుడు నా యాటిట్యూడ్ మారింది. బికాస్ దెన్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ అక్కడ ఏం జరుగుతుందో ఏమో నాకు తెలియదు, కనీసం పోస్ట్ మార్టం చేసే ముందు నేను నాన్నని చూడాలి. 1, 2 పోస్ట్ మార్టంలో మళ్ళీ ఏదైనా ఫౌల్ ప్లే జరుగుతుందా, ఏమన్నా తారుమారు అవుతుందా అన్న భయం వచ్చింది. అంటే మీకు అప్పటి నుంచి అనుమానాలు మొదలయ్యాయా? అంటే ఎవరు చేశారో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు, ఏమన్నా కవరప్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తారా ఎవరైనా, అంటే నాకు అప్పుడు ఎవరి మీద అనుమానం అయితే లేదు. అంటే హత్య అన్న విషయం మీరు ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు మీ ఆలోచనలన్నీ పలు పలు విధాలుగా వెళ్ళి ఉంటాయి. ఎక్కువ ఫోకస్ దేని మీద వెళ్ళింది? అరే వీళ్ళు చేసి ఉంటారేమో, ఇందుకు చేసి ఉంటారేమో అనేటువంటి అనుమానం ఏమైనా వెళ్ళింది ఆ టైంలో? పలాని మనిషి మీద అయితే నాకు అనుమానం లేదు అప్పటికి కూడా. నా ఉద్దేశం వచ్చేసి డాక్టర్గా నాకు కొంచెం ఐడియా ఉంది ఏమి చేయాలి అని. దెన్ ఇంకో డౌట్ వచ్చేసి ఇది పులివెందల్లో ఎవరుంటారు, వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా పోస్ట్ మార్టం చేయడానికి. ఐ వాంట్ టు మేక్ షూర్ అవన్నీ ఉన్నాయి, కరెక్ట్గా తీసుకుంటారా లేదా శాంపిల్స్ కరెక్ట్గా చేస్తారా లేదా. ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడితే నాకు సీ, ఇప్పుడు మనకి ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకోండి, మన వాళ్ళు పోయి డాక్టర్తో మాట్లాడితే మనకు సంతోషంగా ఉంటుంది, రైట్? దట్ ఈస్ నార్మల్ థింకింగ్. ఇంట్లో ఎవరికైనా బాగాలేనప్పుడే నేను పక్కన తోడిపోతుంటాను. ఇప్పుడు నాన్నకి ఇట్లా అయితే నేను చూడకుండా ఎట్లా అలౌ చేస్తాను ఎవరికైనా? ఐ హ్యాడ్ టు బీ దేర్, అంతే. ఐ జస్ట్ హ్యాడ్ టు బీ దేర్. కానీ ఇప్పుడు మెదులుతున్న 3 ప్రధానమైన సమస్యలు: 1, గుండెపోటు అని చిత్రీకరించడం, హత్య జరిగిన విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ గుండెపోటు అని చిత్రీకరించడం, 2, డెడ్ బాడీని మూవ్ చేయడం, 3 అక్కడ ఉన్న రక్త మరకలను తుడిచివేయడం. దీనిపైన మీరు ఏమంటారు? నాకు కూడా దీనిలోకి ఆన్సర్స్ కావాలండి. పదే పదే ఇది. కానీ ఇది పోలీసులో ప్రభుత్వం చేసింది కాదు, మీ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి విషయమే కదా ఇది. కాదండి, అది గుండెపోటు అని బయటకు వచ్చింది. అది ఎందుకు బయటకు వచ్చింది, ఎవరు బయటకు వచ్చింది, ఎవరు పొరపాటున చేశారా కావాలనే చేశారా, అది కూడా తెలియాలి. అది ఎందుకు కనుక్కోలేకున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ
కస్టడీలో ఉన్నారు. నేను ఇప్పుడు ఎవరినన్నా అడిగి కనుక్కుందామంటే కూడా ఆ సీన్లో ఉన్న మెజారిటీ పీపుల్ కస్టడీలో ఉన్నారు. నేను ఎవరిని అడిగి కనుక్కోవాలి, ఏం చేయాలి? అది క్లారిటీ రానప్పుడు మీరు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు? లెట్ మీ కంటిన్యూ. అదొకటి. రెండు, క్లీనప్ జరిగింది. మేబీ వాళ్ళలో ఎవరైనా కల్ప్రిట్ ఉండొచ్చేమో. ఆ కల్ప్రిట్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చెయ్యండి. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ డోంట్ ఐడెంటిఫై. కల్ప్రిట్ మీ దగ్గరే ఉంటే ఆ క్వశ్చన్స్ మళ్ళీ నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి దానికి? ఇంకొకటి, బాడీ మూమెంట్ మాత్రం సిఐ వచ్చాకనే జరిగింది. ఎందుకు సిఐ జరగనిచ్చాడు? ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. సిఐకి తెలియదా ఈ ప్రాబ్లం ఉందని? ఎందుకు ఆపలేదు? కానీ సిఐ మీదనే మీ వాళ్ళే ఒత్తిడి చేశారు. మూవ్ చేసే సమయంలో కానీ, ఆ రక్తపు మరకలు తుడిచే సమయంలో కానీ మీ వాళ్ళు అతని పైన ఒత్తిడి తెచ్చి పక్కకు తీసుకుపోయారు అనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఇస్ ద ఎవరండి అక్కడ అథారిటీ ఉండేది? సిఐకా, పక్కనుండే మనుషులకా? అది క్రైమ్ సీన్ అంటానే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐ పక్కన అందరినీ పంపించేయాలనా? ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయాలనా? అది క్రైమ్ సీన్ అని ఒక అనుమానం వస్తే పక్కన ఫ్యామిలీ మెంబర్స్, నేనున్నా, నన్ను పక్కకు పంపించాలి. పులివెందులలో వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో అంత ధైర్యం పోలీసులు చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాట వినిపిస్తోంది. దట్ ఇస్ నాట్ రైట్ అండి. ఐ మీన్, అంత ధైర్యం లేని వాళ్ళకి, ఐ మీన్ థింక్ అబౌట్ ఇట్, నాన్న హ్యూమిలిటీని చూడండి. ఎందుకు నాన్నతో ఎవరన్నా భయపడతారా నాన్న దగ్గరికి పోయి మాట్లాడడానికి? ఆ రోల్ చూస్తే భయపడతారు కానీ, ఐ మీన్ నాన్న దగ్గర ప్రతి ఒక్కరూ వస్తారండి. ఎందుకట్లా అపనమ్మకాలు పెట్టుకుంటున్నారు మీరు? వీఆర్ అ సింపుల్ ఫ్యామిలీ. అనవసరంగా ఎవరో మైండ్లో ఏదో పెట్టుకొని అది మళ్ళీ మా మీద బ్లేమ్ చేయడం ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పదే పదే ఇది రేస్ చేయడం, ఇసంట్ ఇట్ అ డిస్ట్రాక్షన్? వాట్ ఈస్ అవర్ ప్రైమరీ గోల్? మన ప్రైమరీ గోల్ కిల్లర్ని ఐడెంటిఫై చేయడము. ఇది తప్పు అని తప్పు కాదు నేను చెప్పట్లేదు. తప్పే ఐడెంట్ అది ఎందుకు ఎందుకు కనుక్కోవాలి. కానీ అదే పదే పదే మాట్లాడి మెయిన్ కల్ప్రిట్ని ఐడెంటిఫై చేయకుండా ఉండడం కూడా తప్పు కదా. ద ఇసన్ దాట్ అ బిగ్గర్ మిస్టేక్? ఐ నీడ్ ద ఆన్సర్ టు ద బిగ్గర్ క్వశ్చన్. దిస్ ఇస్ సెకండరీ, విల్ ఫైండ్, దే షుడ్ ఫైండ్ ఇట్ అవుట్. బట్ మై ప్రైమరీ క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ద కిల్లర్. అది ఐడెంటిఫై చేయకుండా ఇది ఎంతైనా తప్పుదోవ పట్టించడానికే కదా సీఎం ఇట్లా పదే పదే చెప్పడము. చేసిన వాళ్ళందరూ కస్టడీలో ఉన్నారు, వాళ్ళ దగ్గర కనుక్కోండి. ఆధారాలన్నీ డిస్ట్రాయ్ చేశారు, ఇప్పుడు ఆ కారణం ఏదనేటువంటిది తెలియట్లేదు అనేటువంటి మాట. అట్లయితే ఇంకా కేసు క్లోజ్ చేసేస్తారా? మా దగ్గర ఆధారాలు లేవని అందుకే సిట్ వేసామంటారు. వితిన్ 2-3 అవర్స్లోనే మేము సిట్ ఏర్పాటు చేసాము. హత్య జరిగిన విషయం తెలిసిన 2-3 గంటల్లోనే సిట్ ఏర్పాటు చేసామంటారు. దిస్ ఇస్ క్లియర్లీ వే ఆఫ్ ట్రైన్ టు గెట్ అవే ఫ్రమ్ ద సిచ్యుయేషన్ అండ్ ప్రొటెక్ట్ ది కల్ప్రిట్. ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇన్వెస్టిగేట్ చేశారు, అసోసియేట్స్ని అందరినీ తీసుకెళ్ళిపోయారు. మెయిన్ సస్పెక్ట్ ఒకరు ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళదని ఆదినారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా కమ్యూనికేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మెయిన్ సస్పెక్ట్ ఆదినారాయణ రెడ్డి గారితో మాట్లాడుతున్న వీడియో రికార్డింగ్ ఉంది, కానీ ఆయనను ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. అది తప్పు కదా? తప్పా కదా మీరే చెప్పండి. కానీ ఆదినారాయణ రెడ్డే హత్య చేసి ఉంటారు, ఆదినారాయణ రెడ్డే ఈ హత్య వెనుక ప్రధానమైన సూత్రధారి అని మీకు తెలుసా? నేను చెప్పట్లేదు, అది నేను అనట్లేదు. నేను అన్నానా? కాదండి, నేను అనట్లేదు. నా అనుమానం అంతా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు? ఇన్వెస్టిగేట్ చేయనప్పుడు నాకు అనుమానం వస్తుంది అంత మాత్రమే అంటున్నాను. ఆయన చేశాడా లేదా అది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెప్పాలి. కానీ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత బయటపడ్డటువంటి లెటర్ను మీ అన్నయ్య జగన్ బయటపెట్టారు. లేదు, దట్స్ రాంగ్ అండి, దట్ ఈస్ రాంగ్. మా అన్నయ్య బయటపెట్టలేదు, అది ఎస్పీ జగన్ అని చూపించాడు. కానీ మీ అన్నయ్య జగన్ ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత మాత్రమే జగన్ వివేకానంద రెడ్డి లెటర్
రాశారు చనిపోయడానికి ముందు అనేటువంటి విషయం మాత్రం బయట ప్రపంచానికి తెలిసింది. అది ఉండొచ్చు, కానీ ఆ లెటర్ అన్నయ్య బయట పెట్టలేదు, ఎస్పీ అన్నయ్య చూపించాడు. కానీ చాలా కీలకమైనటువంటి ఈ లెటర్లో వివేకానంద రెడ్డి నా పైన ప్రసాద్ అనే డ్రైవర్ కొట్టారు, ఇంతని వదలొద్దు అనేటువంటి విషయం చెప్తే హత్యకు ఆ లెటర్కు ఏమైనా పొంతనం ఉందా? లెటర్ క్రూషియల్ ఎవిడెన్స్, లెటర్ అనేది ఎవిడెన్స్. ఆ లెటర్ ఎందుకు రాయించారు, ఎవరు రాయించారు ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం కనుక్కోవాలి. కానీ మీరు ఆ హ్యాండ్ రైటింగ్ మీ ఫాదర్ది అని నమ్ముతారా? నేను మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో కొంతవరకు నాన్న రైటింగ్ ఉండొచ్చేమో అని నాకు అనుమానంగానే ఉంది, కానీ అది ఖచ్చితంగా నాన్నది కాదు అని చెప్పడానికి నేను నాకు తెలియదు. ఎట్లా కాదంటారు? నాకు తెలియదు అంటున్నాను, 100% ఆయనదా కాదా నేను చెప్పలేను, అది ఫారెన్సిక్స్ చెప్పాలి. ఒకటి, ఓకే, ఫోరెన్సిక్ అన్నది పక్కన పెడితే ఒక్కసారి ఫాదర్ హ్యాండ్ రైటింగ్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ అది మీరు గుర్తుపట్టగలుగుతారా? అది క్లియర్గా నాన్న లాంగ్వేజ్ అయితే కాదు అది నేను చెప్పగలను. ఆ లాంగ్వేజ్ నాన్నది కాదు. నాన్న తెలుగు చాలా చాలా హై లాంగ్వేజ్, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వెరీ వెరీ గుడ్. ఆ నాన్నకి అంత ఆ లాంగ్వేజ్లో రాస్తాడు అంటే నేను నమ్మను, అది ఆయన లాంగ్వేజ్ కాదు. హత్యకు 4-5 కారణాలంటూ బయటపడ్డాయి, ఏది మీరు నమ్ముతారు? నేను ఏది నమ్మడము ఏది నమ్మకపోవడము ఇస్ ఇమ్మెటీరియల్. కానీ బెంగళూరు భూ వివాదానికి ఈ హత్య కారణం అంటారు? అదే, బెంగళూరులో భూమి వివాదమే లేదండి, దట్ ఈస్ ఆల్ షాని. అందులో 60 కోట్లు మీడియేటర్గా వివేకానంద రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, గంగిరెడ్డి తీసుకున్నారు. వివేకానంద రెడ్డికి తెలియకుండా 15 కోట్లు పరమేశ్వర్ రెడ్డి, గంగిరెడ్డి తీసుకున్నందుకు కోపం వచ్చి వాళ్ళని తిట్టడం వల్ల అది కక్ష పెట్టుకొని చంపారు అంటారు. ఎవరంటారు అది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్? నాకు తెలిసైతే అట్లా లేదు. గంగిరెడ్డిని, పరమేశ్వర్ రెడ్డిని విచారించినప్పుడు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నటువంటి ఒక అంశం, అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హ్యాస్ నాట్ రిలీజ్ ద ఇన్ఫర్మేషన్. ఇది టీడీపీ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్. టీడీపీ వాళ్ళకి ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్, ఇది నిజమా కాదా? సిట్ హ్యాస్ టు సార్ట్ ఇట్ అవుట్. అది ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ సిట్ చెప్పాలి, నాట్ మీ. ఇంకొకటి, వైఎస్ ప్రతాప్ రెడ్డితో నాన్నగారికి ఒక డిస్ప్యూట్ ఉంది, ఓ మైనింగ్ వివాదానికి సంబంధించి అతని ఇంటి ముందు వెళ్ళి నిరాహార దీక్ష కూడా చేశారు అంటారు. ల్యాండ్ డీల్ అంటారు, ఇది ప్రాబ్లం అంటారు, ఫ్యామిలీలో ప్రాబ్లం అంటారు, అన్నీ ఒకటి తర్వాత ఒకటి చెప్తూనే ఉంటారు. కానీ అవన్నీ కూడా సిట్ ఇన్వెస్టిగేట్ చేసింది. అది ఏదన్నా నిజం ఉంటే, దాంట్లో ఏమన్నా నిజం ఉంటే, నిజమే ఉంటే గనా ఈ టైంలో బయటకు వచ్చేసింటది, చెప్పేసి రిలీజ్ చేసేసి ఉంటారు కదా రిజల్ట్స్, కరెక్ట్ ఆర్ నాట్? దాంట్లో ఏదైనా వ్యాలిడిటీ ఉంటే రిలీజ్ చేసేసి ఉంటారు. కానీ వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఓకే, దే హ్యావ్ నాట్ రిలీజ్డ్ ఎనీ ఇన్ఫర్మేషన్, సో ఆబ్వియస్లీ దేవ్ లుక్డ్ అట్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ దేవ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఇట్. అండ్ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, మీరు చెప్తున్నట్లు నిజమవుతుంది, ఏదేదో కల్పితం అన్ని చేసి నాన్న పేరు పాడు చేస్తున్నారు, అండ్ దట్ ఈస్ నాట్ రైట్. నేను అన్నదానికి సమాధానం, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, ఆయన ఒక హ్యూమనైజర్ అని, అతని పైన ఏవేవో ఆరోపణలు వచ్చిన దానికి మీరేం చెప్తారు? నాన్న గురించి నాకంటే మీకే బాగా తెలుసండి, ఎందుకండి ఇట్లా ఆరోపణలు చేస్తారు? కొంచెం సభ్యత ఉండాలండి. ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ బియాండ్, ఇట్స్ వెరీ వెరీ హ్యూమిలియేటింగ్ టు డూ సచ్ థింగ్స్. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ సచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి హత్య వాళ్ళ కుటుంబీకులే చేశారు, జగనే చేయించాడు అనేటువంటి మాటకు మీరు ఇచ్చే సమాధానం? ప్లీజ్ స్టాప్ దిస్ క్యారెక్టర్ అసాసినేషన్. మై ఫాదర్ ఇస్ ఎ గుడ్ మ్యాన్, స్టాప్ దిస్ క్యారెక్టర్ అసాసినేషన్. ఇది హ్యూమిలియేటింగ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ జగనన్నకు దీనికి ఏంటి సంబంధం అండి? జగనన్న కోసం నాన్న అంతగా తాపత్రయపడుతుంటే నాన్నకి ఇంకా ఎవరున్నారు? అదే దాన్ ఐ మీన్ లైక్ జగనన్న కోసం అని ఇంతకుముందు పెద్దానతో ఉన్నాడు, ఇప్పుడు జగనన్నతో ఉన్నాడు. వై వుడ్ సచ్ డౌట్స్ ఏం క్రీప్ ఇన్ టు పీపుల్స్ మైండ్ అదర్ దాన్ టు గెయిన్ అ పొలిటికల్ మైలేజ్? చంద్రబాబు నాయుడు గారు ఇది అట్లా మాట్లాడి హీస్ ట్రైంగ్ టు క్రియేట్ అ ఫియర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. ఇది మీకు ఎవరికి అర్థం కావట్లేదా?
మా ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈస్ క్రియేటింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్ ఇన్ ద పీపుల్, ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ దిస్ ట్రాప్, దిస్ ఇస్ నాట్ రైట్, వి డోంట్ హ్యావ్ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ, జగన్కి నాకు ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, అనవసరంగా ఇది నాన్న మీదనే కాదు ఇది మా కుటుంబాన్ని ఎంత సర్వనాశనం చేసే యత్నంలో చంద్రబాబు నాయుడు చేసే ఫాల్స్ ప్రొపగండాకు ప్లీజ్ డోంట్ ఫాల్ ఇట్ ఫాల్ ఫర్ ఇట్ ఇట్స్ హిస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ త్రూ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ మీకు ఎవరికి అర్థమవుతున్నట్లు లేదు. ప్రజల్లో ఒక భయం నెలకొల్పాలని ట్రై చేస్తున్న స్ట్రాటజీ ఇది. దయచేసి డోంట్ ఫాల్ ఫర్ ఇట్. సిట్టు విచారణ జరుగుతోంది, కానీ సిట్టులో ఎస్పీగా ఉన్న కడప ఎస్పీగా ఉన్న వ్యక్తిని బదిలీ చేశారు, ఇంకో కీలకమైన అధికారిని తప్పించారు, అందులో ఉన్నప్పటికీ కూడా విచారణ చేయకుండా తప్పించారు, ఏం చెప్తారు? నాకున్న అనుమానమే ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. సో దెర్ ఐఎమ్ నాట్ ది ఓన్లీ పర్సన్ హూ ఇస్ డౌటింగ్ దిస్ కేస్ ద వే ది ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. దీనికోసమే మీరు ఎలక్షన్ కమిషన్ కానీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ కలిసిన విషయం దీనికోసమేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నాకున్న అనుమానాలు నేను వ్యక్తం చేశాను. నా అనుమానాల్లో వ్యాలిడిటీ ఉందని అన్న సిచ్యుయేషన్లో వాళ్ళు కూడా నమ్మి ఈ చేంజెస్ రికమెండ్ చేశారని నేను నమ్ముతున్నాను. కానీ నిన్న మరి ఎందుకు ఎలక్షన్ లోపు ప్రెస్ మీట్ పెట్టి ఆ హత్య గల కారణాలు వెల్లడించొద్దు అనేటువంటి మాట ఎందుకు మీరు అడిగారు? ఇప్పుడు కేసు సరిగ్గా జరగకుండా ఉంటే, ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ నడుస్తుంటే, కవరప్ నడుస్తూ ఉంటే, దెర్ ఈస్ అ పొలిటికల్ మోటివ్, దెర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ మోటివ్ టు బ్లేమ్ మై ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మీద నింద వేసి పొలిటికల్ మైలేజ్ కోసము జరగచ్చు అన్న అనుమానం ఉంది. కానీ కోర్టులో ఒకవైపు ఏమో దాని వివరాలు వెల్లడించొద్దు, ఆదేశించాలి, వెల్లడించకుండా అంటారు. మళ్ళీ 10 రోజులైంది, హత్య గల కారణాలు ఇంతవరకు సిట్టు అధికారులు కనుక్కోలేదు అంటారు. అంటే రెండిట్లో కాంట్రడిక్షన్ అయితే ఉంది కదా. ఇది ఫ్యామిలీలో ఎవరన్నా చేస్తుంటే ఈ పాటికి ఆల్రెడీ వచ్చేసి ఉంటుందండి. ఏమీ రాలేదు అంటే మా ఫ్యామిలీ మీద ఏమీ ఫైండింగ్స్ లేవు అంటే ఆబ్వియస్లీ ఒక కవరప్ నడుస్తుంది. లేదు అన్నప్పుడు అదే విషయం వాళ్ళు బయట పెట్టొచ్చు కదా, ఈ లోపు ఎలక్షన్ లోపు పెట్టలేదు. బయట పెడితే ఎవరికి హాని జరుగుతుంది? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇది మీ ఫ్యామిలీ చేశారు అంటున్నారు, అప్పుడు బయట పెట్టారనుకోండి, ఇది లేదు ఫ్యామిలీ కాదని ఎవరికి హాని జరుగుతుందండి? చంద్రబాబు నాయుడు గారికే కదా. సో అట్లాంటప్పుడు ఫ్యామిలీలో ప్రాబ్లం లేదు అని చెప్తే బయట పెట్టనిస్తారా? పెట్టనివ్వరు. సో ఒకటి, పొలిటికల్ గెయిన్ కోసము మా ఫ్యామిలీ క్లియర్ అని చెప్పరు. ఓకే, సస్పెక్ట్స్ని ఇంటరోగేట్ చేయరు, బికాస్ అట్లా ఏ రెండు చేసినా కానీ పొలిటికల్లీ చంద్రబాబు నాయుడు గారికి ఇట్ విల్ అఫెక్ట్ ద ఎలక్షన్ అవుట్కమ్. బట్ వీఆర్ వరీడ్ ఫర్ ద సేమ్ రీజన్, పొలిటికల్ మోటివేషన్ తోటి మా వాళ్ళని అరెస్ట్ చేస్తారన్న భయం అయితే మాకు ఏర్పడింది. కానీ గంగిరెడ్డి కానీ పరమేశ్వర్ రెడ్డి కానీ ఇద్దరు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులు, వాళ్ళు చంపారు అని ఇందాక మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, వాళ్ళ రోల్ ఉండి ఉంటుంది అని అంటారు, ఎట్లా, ఏ ఆధారాలతో మీరు చెప్పగలుగుతారు? నాకు ఆధారాలు లేవండి, నాకు అనుమానాలు ఉన్నాయి. పరమేశ్వర్ రెడ్డి నాన్నకు అంత అత్యంత సన్నిహితుడు కానీ కాదు. పరమేశ్వర్ రెడ్డి ఇంకొక లోకల్ లీడర్, అంబక్పల్లి నుంచి ఒక లీడర్, సారీ కసునూరు నుంచి లీడర్. ఆయనకి, ఆయన ఉండే ఇంటికి నాన్న ఆఫీస్కి 10 ఇల్లు మధ్యలో పెద్ద గ్యాప్ లేదు. సో రెగ్యులర్గా వస్తూ పోతూ ఉంటారు. ఎస్, ఈ మధ్యకాలంలో పరమేశ్వర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డితో కలుస్తున్నాడు, అంత సన్నిహితుడేం కాదు నాన్నక. ఈస్ అనదర్ 1 పర్సన్. ఎస్, కానీ పరమేశ్వర్ రెడ్డికి ఈ పని చేయగలిగే కెపాసిటీ ఉందా? ఉంది. సో
అంతవరకే నేను అనుమానించేది. ఇది చేశాడో నేను ఎట్లా చెప్పగలుగుతాను? నాకేమీ ప్రూఫ్ ఉంది? నేను చెప్పలేనండి. ఆ ప్రూఫ్ సప్రెస్ చేస్తున్నారా? ఏమైనా ఎవిడెన్స్ ఉంటే సప్రెస్ చేస్తున్నారా? నా అనుమానం. గంగిరెడ్డి విషయానికి వస్తే తెలీదు ఎందుకు ఆయన అట్లా క్లీన్ చేయమని చెప్పాడు, నాకు తెలీదు. అది గంగిరెడ్డి గారు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు. మరి ఒకవేళ ఆయన ఏమైనా చేస్తుంటే ఎందుకు బయట పడట్లేదు? కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం అనుమానాలు మాత్రమే, నా దగ్గర ఆధారాలు లేవు అని మీరు చెప్తున్నారు. సిట్ కూడా మాకు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం, ఇంకా పక్కా ఆధారాలు అనేది లభించలేదు కాబట్టి మేము వెల్లడించలేకపోతున్నాము అంటున్నారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తుంటే నేను రేస్ చేసిన అనుమానం మీద ఎందుకు దర్యాప్తు చేయించట్లేదు? చేయించట్లేదు. నేను రేస్ చేస్తున్నాను. వాళ్ళు చేసే దర్యాప్తు అంతా లింక్డ్ టు మై ఫాదర్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అంటే మీ వైపు వాళ్ళను మాత్రం పిలిపించి ప్రశ్నిస్తున్నారన్న విషయం మీకు తెలుస్తుంది. వాళ్ళ నుంచి కూడా పిలిపించి ప్రశ్నించారేమో, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారేమో. మీరే విచారించండి, ఆదినారాయణ రెడ్డి గారిని విచారించారా లేదా మీకే తెలుస్తుంది. కానీ ఫైనల్గా ఒకటి చెప్పండి, సిట్ విచారణలో వాస్తవాలు హత్య గల ప్రధానమైన కారణం బయటపడుతుంది అని నమ్ముతారా మీరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నమ్మకం పోయిందండి, లేదు. అందుకే ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్ ఇది చేయలేదు. టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్. వీ నీడ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఓన్లీ దెన్ వీ కెన్ గెట్ అన్ ఆన్సర్. ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇప్పటివరకు అయితే కారణం తెలియలేదు, కోర్టులో కూడా విషయం పెండింగ్లో ఉంది, మీరేం చేయదలుచుకున్నారు ఇంకా? నాకు ఈరోజు నెక్స్ట్ గంట తర్వాత ఏం చేస్తానో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నానో నాకు తెలియదు. మై ఓన్లీ గోల్ రైట్ నౌ, ఏకైక గోల్ దట్ ఐమ్ వర్కింగ్ ఆన్, ఐ నీడ్ టు ఫైండ్ ద కిల్లర్. అది ఏం చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది? నాకు ఇన్వెస్టిగేషన్ చేసే సత్తా లేదండి. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ కెన్ డూ ఎన్ ఇన్వెస్టిగేషన్. నాకు హెల్ప్ కావాలి. అది ఎక్కడ హెల్ప్ ఉంటుందో వాళ్ళందరినీ సంప్రదిస్తున్నాను. మీకు ఒకటి ఏమనిపిస్తుంది? అందుకే మీతో కూడా మాట్లాడుతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ గెట్ ద కిల్లర్. చివరిగా ఏమనిపిస్తుంది, వివేకానందరెడ్డి హత్యను రెండు ప్రధాన రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయా అని అనుకుంటున్నారా మీరు? దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్నెసెసరీ పొలిటిసైజేషన్, అన్నెసెసరీ బ్లేమింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ గోయింగ్ ఆన్ అట్ దిస్ పాయింట్. నాన్న చనిపోయాడని బాధపడాలా, లేకపోతే ఫ్యామిలీని నాశనం చేస్తున్నారని బాధపడాలా, ఏదానికోసం ఎక్కువ బాధపడాలా నాకైతే తెలియట్లేదు. ఒక సైడ్ ఫాదర్ పోయారు, ఒక సైడ్ ఇప్పుడు ఫ్యామిలీ అంతా పోతున్నారు. కంప్లీట్, ఇట్స్ నాట్ జస్ట్ ఫాదర్, ఎంటైర్ ఫ్యామిలీ ఈస్ బీయింగ్ రూయిన్ బికాస్ ఆఫ్ దిస్. వై? బికాస్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ పర్సన్ దట్ ఈస్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఇది పర్సనల్ అయిపోయిందండి. పాలిటిక్స్ హెస్ బికమ్ సో డిస్గస్టింగ్లీ లో. ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దిస్. దిస్ ఇస్ నాట్ ద వే పీపుల్ షుడ్ బిహేవ్. మనుషులు ఇట్లా బిహేవ్ చేయకూడదు, లీడర్స్ ఇట్లా బిహేవ్ చేస్తే ఎట్లా అండి? చంద్రబాబు నాయుడుకి అసలు ఇది పద్ధతేనా? ఇట్స్ నాట్ రైట్. ప్లీజ్ మీకన్నా వీలైతే చెప్పండి పెద్ద ఆయన గారికి దట్ ఇట్స్ నాట్ రైట్ అని. వివేకానంద రెడ్డి హత్య జరిగి 10 రోజులైంది, కానీ ఇంతవరకు ఆయన హత్య గల కారణం ఏంటనేది బయటపడలేదు. మరి ఆయన కూతురు డాక్టర్ సునీతారెడ్డి మాత్రం డిమాండ్ చేస్తున్నారు హత్య గల కారణం ఎవరో తెలుసుకొని వాళ్లను శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో అరవింద్ శర్మ, NTV హైదరాబాద్.